ఏ నమస్తే గాయ్స్, ఇంటర్వ్యూ చేస్తున్న హైదరాబాద్ మోడల్ అట పిల్ల, మొత్తం బోరాన్ బోరాన్ ఉంటుందట. హైదరాబాద్ మోడల్ అట పిల్ల, మొత్తం బోరాన్ బోరాన్ ఉంటుందట. ఈ బోరాన్ ఏందో, ఈ అమ్మాయి ఈ కథ ఏందో, ఈ భాష ఏందో, ఇట్లానట ఇట్లానట ఎట్లా అంటారు, ఎట్లా ఇట్లానట ఫ్రెండ్స్, ఏమి ఇది ఏమన్నట్టు ఇట్లా అది లవ్ యూ అని అర్థం. ఇట్లనా లవ్ యూ అని అర్థం? ఇట్లనా బిటిఎస్ లో చెప్తారు ఇలా. ఓహో, దాని ఉద్దేశం మీద. ఎస్, ఇట్లా అంటారు ఫ్రెండ్స్. వినడం ఉప్పు కారం, ఒక మంచి ఎండు కారం ముద్ద, ఒక పచ్చి కారం ముద్ద, ఒక గాజు పెక్కల ముద్ద, కారం ముద్ద, ఒక పచ్చి కారం ముద్ద, ఒక గాజు పెక్కల ముద్ద. కుర్చీని మూడింటిని మిక్స్ చేసి అంటారు చూడు, వాళ్ళని అట్లా కోసి ఆ మూడింటిని ఇట్లా పెడతారు ఫ్రెండ్స్. అలా చేపని ఇట్లా కోసారు కదా ఫ్రెండ్స్, చేపని అంత గీకి పోసేటి ఆ మూడింటిని కోసి ఫ్రై చేయాలి వీళ్ళని. ఇసుకుంటారు బొరాన్ బొరాన్ అంటారు. మేము బొరాన్ అంటే అంటారు మీరు అందరు. సరే, ఏదేమైనా సరే, ఇలా హైదరాబాద్ ఒక ఫ్యాషన్ గల్ ఒక మోడల్ గల్ ఒక యాటిట్యూడ్ గల్ ఒక ఇక కరెక్ట్ 15 కిలోలు ఉంది ఫ్రెండ్స్. ఇక కరెక్ట్ 15 కిలోలు ఉంది ఫ్రెండ్స్. ఈ 15 కిలోలు ఉన్నది డైలాగ్ చెప్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఆడి ఓన్ డైలాగ్ చెప్తుంట కొన్ని. ఇక ఓ వీళ్ళ స్టైల్, వీళ్ళ కథ, వీళ్ళ గ్యాంగ్ మొత్తం గంజాయి బ్యాచ్, గుట్కల బ్యాచ్, సిగరెట్లు తంబాకు లాగారు, కరుగు తాకుండా తాకుండా వాడేసారు చూడు. ఆ బిడ్డలు సిగరెట్లు తాకునే బ్యాచ్, వీళ్ళందరూ బ్యాచ్, ఆ బ్యాచ్ మెమరీ ఇలా ప్రాంకులు చేస్తుంటది. సో ఆ హీరోయిన్ ఎత్తది అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ పిల్లకు ఒక లవ్ స్టోరీ ఉందంటే చూద్దాం. ఏం పేరు? పేరు అమ్ము. ఇంకా అమ్ము సార్ బేబీ డాల్. ఏం పేరు? పేరు అమ్ము. ఇంకా అమ్ము సార్ బేబీ డాల్. అమ్ము అమ్మా గేనా ఎల్లోరా శిల్పమాదం భావుర్వసికైనా ఇంతస్తం. ఎవరికి కావాలి కానీ బేబీ డాల్ అంటే ఇది జాను నాది, మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయిది, ఆమెది నాది. ఇదేమో టామెన్స్ అది నానా, ఇది ఇది ఇక్కడ, ఇది బేబీ. బేబీ ఎస్, మా డాగ్ పేరు బేబీ అని డాగ్ పేరు. ఎస్, ఇది మామ్ డాడ్ అని ఉంటాయి. మామ్ డాడ్ అని రాసుకోకపోతే మామ్ డాడ్ గారాలు. మామ్ డాడీ ఇలా ప్రేమ ఎక్కువ అయిపోయా అట్లా ఇలా ప్రేమ. టైం ఇచ్చినాం కదా, బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఆయన కొయ్యాలంటే ఆయన దొరకట్లేదు నాకు, దొరకట్లేదు. చలో ఇప్పుడు ఇంటర్వ్యూ పోదాం ఫ్రెండ్స్. ఇక ఈ అమ్మాయికి లవ్ స్టోరీ అట. నీ ఏజ్ ఎంత ఉంటది? 19 ఇయర్స్ లో లవ్, అది ఫెయిల్, దాన్ని కోసుకున్నాడు. వావ్, సపోర్ట్ అవుతుంది. వావ్, సపోర్ట్ అవుతుంది. అందరు కొట్టరా రైట్. ఏం పేరు? పేరు అమ్ము. ఎవరు మీరు? కొత్తగూడెం. కొత్తగూడెం అమ్ము. ఏం చేస్తారు మీ నాయన? ఇలా మా డాడీ వాళ్ళు ఎంప్లాయ్. ఎంప్లాయ్ ట్రైనింగ్ అయిపోయింది, ఖాళీ ఉంటే ఇండస్ట్రీ కొనుద్దాం. ఏం చేద్దాం? లవ్ చేసినాం.
చిన్నప్పటి నుంచి అయింది ఆ లవ్. అయితే ఇక ఖాళీ ఉండడం లేనికనే ఇండస్ట్రీలోకి వచ్చా. సరే ఇప్పటికి ముడ్డు కింద 30 ఏళ్ళు పెట్టుకుని కూడా ఎవరి పోరు పడకుండా కనీసం లవ్ అంటే తెలియకుండా ఉన్నారు కూడా మీరందరూ. ఒక్కొక్క వెనక తిరిగి ఒకసారి ఈ రోజుగా లవ్ లేకుండా అంత పెద్ద ఏజ్ వాళ్ళు వాడుకున్నారా? చిన్న చిన్న పొరాలుగా లవ్ చేస్తారు, చిన్న చిన్న పొరాలుగా లవ్ చేస్తారు. ఫోర్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు, సిక్స్త్ క్లాస్ వాళ్ళు చేస్తారు సార్. ఒకసారి పోండి లవ్ స్టోరీలు అమ్మ వేరే ఉంటాయి సార్. అమ్మ గమ్మత్ అనిపిస్తుంది అట్లా వింటా ఉంటే. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటది, అమ్మ సిక్స్త్ సెవెంత్ అవుతుంది, ఆమెకు లవ్ స్టోరీ. సిక్స్త్ సెవెంత్ లవ్ స్టోరీ ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు వాళ్ళ అన్న వాళ్ళు. అలా అంటే లేచిపోయింది. ఎస్ 19 ఇయర్స్ లో లవ్ చేసినావు. ఎస్ సరే, లవ్ స్టోరీలో పోయే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి, దయచేసి మీ దండం పెడతా హెడ్సెట్ పెట్టుకోరి, లేదా పిల్లలు తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని చూడకూరి. ఇంకా ఏంటంటే ఇక దోస్తులు అనుకోవడానా జాగ్రత్త భయ్, మీ ఇష్టం ఇక ఆల్ ద బెస్ట్ వెరీ బెస్ట్. ఏమై లవ్ స్టోరీ పాపం ఏడ్స్ రాపుడే, ఏడ్స్ రాపుడే. నీరే తుడిచా ఏడిపోతుంది అండి లవ్ స్టోరీలో. సార్ ఎమోషన్ ఎమోషనా? చలో రెడీ అమ్మా, క్యాచ్ పట్టుకోండి, రెడీ ఉండరు, ఎమోషన్ వస్తుంది, రండి రండి. ఇంకా కొంచెం లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? స్కూల్ అంటే నా మా ఇంటి పక్కకి కిరాయికి వచ్చి ఉండే, ఇద్దరం ఒకటే స్కూల్లో జాయిన్ అయినాం. జాయిన్ అయ్యి మంచిగా క్లోజ్ అయ్యి ఒకరి బాక్స్ ఒకరు చేంజ్ చేసి జాయిన్ అయ్యి మంచిగా క్లోజ్ అయ్యి ఒకరి బాక్స్ ఒకరు చేంజ్ చేసి కొన్ని నేను స్కూల్కి పోతే పోతుండే, మంచిగా ఉండే చైల్డ్హుడ్ లవ్ అది, మంచిగా ఉండే. సమ్ వాళ్ళ డాడీకి జాబ్ వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతే ఆయన దూరం వెళ్ళిపోయిండు, బట్ అప్పుడు దూరం వెళ్ళిపోయినా సరే దగ్గర దగ్గర ఒకటే కాలేజీలో చదువుకున్నాం, మంచిగా ఉన్నాం. సాంగ్ వచ్చినప్పుడు దూరం అంటే ఏం లేదు, అంటే ఒక హీరోయిన్ ట్రాన్స్ఫర్ అయిపోతే సినిమా చిన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా, నిన్న ప్రేమిస్తా సినిమా ఏదో ఉంటుంది, హీరోయిన్ పోయిన తర్వాత పెద్ద ఆయనకు వస్తారు అటు పోయిరా? అంతే. సరే చెప్పు. అయిన తర్వాత వాళ్ళ డాడీ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, ఒకటే స్కూల్ 10th వరకు ఒకటే దగ్గర మంచిగా చదువుకుంటాం, మంచిగా ఉంటాం. ఇంటర్ లో కాలేజ్ సేమ్ కాలేజ్కి వెళ్తాం, సేమ్ కాలేజ్లో మంచిగా ఉంటాం, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక థర్డ్ పర్సన్ వస్తుంది, చెల్ల అన్న అన్న అనుకుంటా వస్తుంది. అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ 16 17 ఉండే. అంటే 2 ఇయర్స్ క్రితం స్టోరీ ఇది. ఎస్ సరే చెప్పు. మంచిగా ఉండే, మంచిగా ఉన్న తర్వాతకి అమ్మాయి అన్నయ్య అనుకుంటూ వచ్చింది. తిన్నాను సార్ సార్ కొంచెం గట్టి మాట్లాడు. అన్నయ్య అన్నయ్య అనుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాతకి సరే ఆమె నాతో కూర్చొని మాట్లాడే పచ్చం చేసిన పిల్లకి, ఇట్లా నా లవ్ నేను ఇట్లా రిలేషన్ లో ఉన్నా నీకు అన్నయ్య అవుతాడు అని పచ్చం చేసి ఒక రోజు బయట మీట్ అవ్వడానికి ఒక దగ్గరికి పోతా పార్కు దగ్గరికి, ఆ పిల్లని తోడు తీసుకొని పోతా. ఆ పిల్ల ఏం చేస్తుంది, అన్నయ్య అన్నయ్య అనుకుంటే నెంబర్ తీసుకుంటది. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ నాకు తెలియదు, మన ముందు అన్నయ్య అని పిలిచింది కదా, ఓకే డన్ అన్నయ్య అవుతాడేమో అని మనం అనుకున్నాం. బట్ ఒక రోజు ఆ మా ఫోన్ నేను తీసుకొని చూస్తే వీళ్ళిద్దరు చాట్ వేరే ఉంది. వేరే ఉండేసరికి నేను అడిగా, ఏంటి మరి ఇట్లా చాట్ చేస్తున్నావు మావన్తోని, నేను చెప్పినా కదా మావన్ని నేను లవ్ చేస్తున్నా అది ఇది అని అంటే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ అబ్బాయిని నిలబెట్టి నిన్ను లవ్ చేస్తున్నా నన్ను లవ్ చేస్తున్నా అడుగుదామని అంటారు. తర్వాత ఏం చేస్తారు, తీసుకొని పోతా, తీసుకొని పోయిన తర్వాత అబ్బాయిని నిలబెట్టి అడుగుతా, ఏంట్రా మరి నన్ను లవ్ చేస్తున్నావు నాతో ఉంటా అని చెప్పి మళ్ళీ పిల్లని చెల్లా చెల్లా అని పిలిచి దీంతో ఎట్లా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా అని కొంచెం గలీజ్గా తిట్టేసిన అనమాట. సిగ్గుందా నీకు, సిగ్గుందా నీకు, అట్లా అది దాన్ని తిట్టేసిన. అట్లా అనేసరికి ఆయన అంటాడు కదా, అట్లా కాదమ్మా అతను ఆమె ప్రపోజ్ చేసింది అది ఇది అని అబ్బాయి నాకు చెప్తాడు. నేను అదే చెప్పిన, దానికంటే సిగ్గు లేదా అది పెద్ద లంగ అనుకో, మరి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినవరా అని నేను అన్నా. అన్న తర్వాత అతను అంటాడు కదా, లేదమ్మా నేను సూసైడ్ చేసుకుంటా అది ఇది అని అమ్మాయి నాకు బ్లాక్మెయిల్ చేసింది అని అంటే, నేను అమ్మాయిని కొట్టి వాళ్ళ ఇంట్లో చెప్పాను.
ఇట్లా నా లవ్ కి ఇట్లా చేసింది అని అంటే వాళ్ళు ఏం చేశారు మా డాడీ వాళ్ళకి చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ ఎంత? ఆ అమ్మాయి సేమ్ ఇద్దరి సేమ్ ఏజ్ 16 ఇయర్స్ 16 ఏళ్లలో లవ్. అయితే ఇద్దరు మా ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో చెప్పింది వాళ్ళ మమ్మీ తీసుకెళ్లి. మా మమ్మీ ఏం చేసింది, నన్ను కొట్టింది. నేను కొడితే అతనికి కాల్ చేసి చెప్పిన, అరే ఇట్లా మా ఇంట్లో తెలిసింది స్టోరీ, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నన్ను తీసుకొని వెళ్ళిపో అని చెప్పిన. వెళ్తే ఆయన అన్నాడు కదా సరే నువ్వు బయటికి రా నైట్ పూట అంటాడు. అప్పుడు టైమ్ 12:01 అవుతుంది. నేను ఇంట్లో గోల్డ్ తీసుకొని బయటకు వచ్చేసిన, ఒక చైన్ నాదే, ఒక చైన్ ఒక ఉంగరం తీసుకొని బయటకు వచ్చేసి పట్టీలు తీసుకొని బయటకు వచ్చేసిన. తీసుకొని వచ్చేసిన తర్వాత మా డాడీ చెప్పించింది. అయిన తర్వాతకి మేమిద్దరం కలిసి ట్రైన్ ఎక్కేస్తాం వరంగల్, ఖమ్మంలో ట్రైన్ ఎక్కి వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత వరంగల్ లో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనో పెడతాడు నన్ను తీసుకపోయి. మా మమ్మీ వాళ్ళు కాల్ చేసి అట్లా కాదమ్మా సరే నీకు ఇష్టం కదా కాల్ చేసి ఇట్లా పిలుస్తారు ప్రేమతోటి. మేము గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతాం, ఇద్దరిని తీసుకెళ్లి స్టేషన్ లో పెడతాం. వాడిని కొడితే నేను చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసా పోలీస్ వాళ్ళ ముందు. వాడిని కొడితే నేను చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసా పోలీస్ వాళ్ళ ముందు. అది బ్లేడ్ తీసుకుని నేను చచ్చిపోతా లేదా లారీ కింద పడిపోతా మెయిన్ రోడ్ మీద అది పోలీస్ స్టేషన్, నేను చచ్చిపోతా వానికి ఏమైనా కావాలా నేను చచ్చిపోతా అంట. అన్న తర్వాతకి వాడు అంటాడు కదా సమ్ లోపల ఏదో జరుగుతా, ఫస్ట్ అబ్బాయిని పిలిపించి మాట్లాడిన తర్వాత సమ్ వాడు నన్ను పిలిపించి ఇద్దరిని పిలిపించి మాట్లాడితే ఆయన అంటాడు కదా నాకు నువ్వు అంటే ఇష్టం లేదని మొక్క మీద చెప్తాడు, నువ్వు అంటే ఇష్టం లేదని మొక్క మీద చెప్తాడు. అయ్య అమ్మా ఎంతగానం చేసినా నేను ఎన్ని చేసినా వాడికి ఇప్పుడు ఇష్టం లేదని ఎట్లా చెప్పినావు అంటే నేను వానికి కాలు పట్టుకుంటా చాలా అంటే చాలా ఏడుసా, నేను వానికి కాలు పట్టుకుంటా చాలా అంటే చాలా ఏడుసా. ఆయనకి ఏమైందంటే పోలీస్ స్టేషన్ లో 2-3 గట్టి ముడ్డు మీకలు 4-5 చంపి బాడకావు ఆ పిల్ల మైనరు, ఆ పిల్లని చేసుకుంటే ఎట్లయితే అనుకున్నా మేజర్ అయినా చేసుకోడరా పోయి, లేకపోతే కాళ్ళు పట్టుకుంటే ఈ జుట్టు ఉంటది కదా ఈ జుట్టు పట్టుకుని నాకు నువ్వు వద్దు లంచా అని చెప్పిండు. కాళ్ళు పట్టుకుంటే ఈ జుట్టు ఉంటది కదా ఈ జుట్టు పట్టుకుని నాకు నువ్వు వద్దు లంచా అని చెప్పిండు. అతను అంటే ఇక నాకు చాలా బాధ అనిపించింది. అయి చాలా అంటే ఇక మా మమ్మీ వాళ్ళు ఇక్కడ నుంచి నన్ను పంపించేసిండు, పంపించి ఇక ఫోన్ లేదు ఏం లేదు. ఆయన బర్త్డేకి నేను కేక్ పంపిస్తే ఆ కేక్ కుక్కలకు పెట్టి నాకు వీడియో పంపించాడు. ఆయన బర్త్డేకి నేను కేక్ పంపిస్తే ఆ కేక్ కుక్కలకు పెట్టి నాకు వీడియో పంపించాడు. నాకు నా ప్రేమే తోడనుకున్నా అప్పుడు చాలా ఎమోషన్ అయినా. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఇంటర్లా ఎగ్జామ్స్ కి కలుసుకున్నాం, కలుసుకున్న తర్వాత మాట్లాడుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత మళ్ళా రెస్టారెంట్ కి పోతాం ఇద్దరం కలిసి మంచిగా ఉంటాం. మంచిగా ఉన్న తర్వాత ఒక రోజు నైట్ నాకు ఎగ్జామ్స్ లాస్ట్ ఫైనల్ గా ఒక రోజు నైట్ వచ్చి ఒకసారి బయటికి రావా నీకు ఒక మాట చెప్పాలి అంటాడు. ఏంటో ఏందో అని నేను బయటికి పోతే తీరా పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయిని వచ్చేస్తాడు. అప్పుడు నేను పాయిజన్ తాగుండే మా మమ్మీ 3 lakhs పెట్టి నన్ను బతికించుకుంది. అప్పుడు నేను పాయిజన్ తాగుండే మా మమ్మీ 3 lakhs పెట్టి నన్ను బతికించుకుంది. చాలా బాధ, చాలా అంటే చాలా ఉన్నాయి సార్ దాంట్లో కష్టాలు సుఖాలు. 16 ఏళ్ళు 17 ఏళ్ళకి అయితే ఆగు, మీ క్వశ్చన్స్ అడిగే ముందు ఇటీవల 16 ఏళ్ళు అంటే చేసేటప్పుడు అన్ని చేస్తారు, ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చేసరికి ఆ పిల్లగాడే బాధ పెట్టి ఆ పిల్లగాడే ఇబ్బంది పెట్టి ఆ పిల్లగాడే చేస్తారు నీకు ఇష్టం లేకుండా, వాడి మీద ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసెస్ లోపల పడేస్తారండి. ఇక నాన్ అవైలబుల్గా అదే కదా, ఇక చిల్డ్రన్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది ఫోక్సో యాక్ట్ అని, యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేసి వీళ్ళు ఆగరు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏం చేసారు, వీళ్ళ కథలు ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత బ్రెయిన్ ఉందని చూడరు. ఏ కేసు బుక్ చేసారా, కేసు వేసారు, లోపల పడేసారు, వాళ్ళ జీవితం సర్వనాశం పట్టించారు. ఆడ ఆ కోపంలో ఏం చేస్తారు, తర్వాత రిలీజ్ అయిన తర్వాత కోపం, ఆ తర్వాత వానికి జీవితం పీకినప్పుడు ఇంకేం ఆలోచిస్తాడు ఇక. అందుకే ఒక చట్టం కింద పోక్సో యాక్ట్ ఇలాంటి చట్టం కింద ఆలోచించడం అన్ని రకాల
అన్ని రకాలుగా ఆలోచించాలని చెప్పి నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ అమ్మాయి లవ్ చేసినప్పుడు 16 ఇయర్స్ కేవలం, ఆ 16 ఇయర్స్ లో ఇన్ని ఎమోషన్స్ క్యారీ చేసింది ఆ పిల్ల. పాపం నిజంగానే కావచ్చు ఆ పిల్ల లవ్ ని రెస్పెక్ట్ చేస్తా, ఆ పిల్లకు రెస్పెక్ట్ చేస్తా, కానీ ఈ ఏజ్ లో ఇదంతా చేసిందనేది వీటందరూ వ్యూవర్స్ అందరు గమనించాలి ఒకసారి. అయితే పోలీస్ స్టేషన్ పోయేదాకా పెళ్లి చేసుకుని లేచిపోయారు అవన్నీ చేసారు. పోలీస్ స్టేషన్ నార్మల్ గా లేచిపోయారు. ఎవరి ఇంటికాడ ఉన్నారు? పాయిజన్ మింగిందో ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం వీక్ అయిపోయింది. మీరు లవ్ ఫెయిల్ అంటే టూ డిఫరెంట్ అమ్మా మాట్లాడే విధానం కాదు, కానీ నేను నేను కొంతమందిని అడుగుతాను, కొంతమందికి టచ్ అయ్యేటట్టు మాట్లాడుతున్నా. మీరు లవ్ ఫెయిల్ అయ్యే విషయంలో గంజాయి కానీ సిగరెట్ కానీ మందు కానీ తాగే అలవాట్లు చేసుకుంటారా? నేనైతే స్మోక్ చేసుకున్నాను సార్ అలవాటు. నీవు ఉండేదే గింత, నీ లంగ్స్ ఉండేదే గింత, నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నువ్వు దాంట్లో ఇంకా స్మోక్ స్మోక్ తర్వాత మందు అయినా అదే అలవాటు చేసుకోవాలి. విడిపోయి వేరే అమ్మాయిని తీసుకుని వస్తాడు, మంచిగా హ్యాపీగా కనబడ్డాడు. మీకు కనబడంగానే అప్పుడు నువ్వు షాక్ అయినావు, షాక్ అయిపోయి గుండె డామ్మనిపోయి నాకు ఈ బతకొద్దునో అని ఊరికి ఫైజన్ తీసుకున్నావు. మరి అప్పుడు ఫైజన్ తీసుకున్నప్పుడు నేను ఎవరు కాపాడాను? మా మమ్మీ మా డాడీ. మరి అప్పుడు ఫైజన్ తీసుకున్నప్పుడు నేను ఎవరు కాపాడాను? మా మమ్మీ మా డాడీ. వంద దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. ఎందుకు కాపాడారు? నా బిడ్డ అని. కానీ నువ్వు వాళ్ళ బిడ్డలకు చేసావా? అంటే నా నీ తల్లిదండ్రులు నీకు ఇంకొక పెళ్లి చేసే స్థాయిలో లేరా? వాళ్ళు ఉన్నారు. అలానే కాదు సార్, ఎలా అంటే వాడి చూపించిన ప్రేమ అట్రాక్టింగ్. మీ అయ్యవ్వ ప్రేమ కన్నా గొప్ప ఉందా? అంటే కొంచెం ఇప్పుడు అర్థమైపోయింది. ఆయన ఎప్పుడైతే నన్ను వదిలేసి నేను ఆయన మైండ్ లో నుంచి బయటికి వచ్చేసిన్నో, ఇప్పుడు మా డాడీ వాల్యూ ఏంటి, మా మమ్మీ వాల్యూ ఏంటి, సొసైటీ వాల్యూ ఏంటి, అసలు మనకి ఇచ్చే వాల్యూ ఏంటి అని అర్థమైపోయింది నాకు. అప్పుడు వాడు ఏం చేస్తుండే, ఏం పని చేస్తుండేవాడు? బట్టల షాప్ లో చేస్తాడు ఆయన. పని చేస్తుండే? అబ్బా గిడ్డ నన్ను బతికించినావమ్మా, 100% బ్యాండ్ కొడతాడు అని చెప్తేవేమో అనుకున్న భయపడ్డాను. 100% బ్యాండ్ కొడతాడు అని చెప్తేవేమో అనుకున్న భయపడ్డాను. కొడితే తప్పేం లేదు, కాకపోతే అంటే మీ స్టోరీకి నాకు అటాచ్మెంట్ ఏంటంటే చాలా మందిని చూసిన సిల్బుల్ గాలను, వాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే చిల్లర తిరుగుతారు, యోజో అనుకుంటు తిరుగుతారు, సగం సగం కటింగ్ చేస్తారు, వాళ్ళు కొడలు కొడతారు, మెడల్ తిప్పుతారు. మా ఇంటికి తీసుకెళ్ళిన అబ్బాయిని మా మమ్మీ మా పిన్ని వాళ్ళంతా కూర్చొని మున్సిపాలిటీలో పనిచేసేటోని తీసుకొచ్చిన ఏంటి అంటారు, మున్సిపాలిటీలో పనిచేసేటోని తీసుకొచ్చిన ఏంటి అంటారు. అసలు నీ కలది ఎక్కడా, వాని కలది ఎక్కడా, నీ స్టేజ్ ఎక్కడా, వాని స్టేజ్ ఎక్కడా, వాడికి నువ్వెట్లా నచ్చు మమ్మీ నేను కలర్ చూడలే మమ్మీ అని ఆయన మనసు చూసిన మమ్మీ అని చెప్పిన. సరే సరేలే నీకు ఇష్టమే కదా అన్నాడు. మా ఇంటికి వచ్చేటోడు, తినేటోడు, తాగేటోడు, ఇంట్లోనే ఉండేటోడు. నువ్వు ఒక్కదేనా బిడ్డ? అది అక్కడ తల్లిదండ్రులు తప్పు చేసారు. ఇట్లాంటి వాళ్ళను మెడల్ పట్టి కోడి మెడల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళను మెడల్ పట్టి కోడి మెడల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. తల్లిదండ్రులు మీ నాన్న పేరు ఏం పేరు? మా డాడీ పేరు. అసలు బేసిక్ ఇట్లాంటి మెడల్ ఇట్లా పట్టి టక్కను ఇరిసి ఇట్లా పడేసుకోవాలి. ఎందుకంటే ఇక ఇజ్జత్, వాళ్ళ ఇజ్జత్ ఏంటంటే ఇజ్జత్ పోతే యాక్సెప్ట్ చేసేది ప్రేమ ఏదో నా బిడ్డ ఇష్టపడదు అని నీకు రెస్పెక్ట్ చేయడం వల్ల వానికి రెస్పెక్ట్ ఇచ్చారు. సరే ఏదేమైనా సరే ఆ పోలీస్ స్టేషన్లో పోగానే బయటికి రాగానే నిన్ను మెడల్ ఇంటికి పట్టేయమన్నాడు. ఏమని చెప్పు? లంజను నాకొద్దు అన్నాడు, లంజను నాకొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకు అని అంటే వానికి కౌన్సిలింగ్ అయిందో సంథింగ్, మా మమ్మీ వాళ్ళు ఏమనీ వచ్చి ఉంటారు, సంథింగ్ ఏదో అయింది అక్కడ. అంతసేపు నేను బయట వానేజ్ ఉంటది 17, 18, 19 ఉంటది, వాంది మ్యాక్స్ 18 సార్. అయితే మేమిద్దరం అనుకోని అండర్స్టాండింగ్ మీద పోయినాం. ఏమని అరే వాళ్ళు ఎంత కొట్టినా నువ్వు నన్ను వద్దని వద్దు, నేను నన్ను ఎంత కొట్టినా నేను వద్దని చెప్ప అని చెప్పి ఇద్దరం అనుకున్నాం. చేతి అప్పుడు పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు వదిలేసుకోలేమేమో, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు వదిలేసుకోలేమేమో.
వదిలేసుకో అంటే ఎప్పుడు వాళ్ళు లోపలికి ఇద్దరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విడతారు కదా, అప్పుడు వదిలేసుకున్నాం మేము చేతులు. ఇప్పటి వరకు వదిలేలే నేను. వానికి ఒక్క దెబ్బ తాగిందా నేను చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేసిన పోలీసు వాళ్ళని. ఇప్పటికే అంటారు అక్కడ నన్ను గయల్దానా గయ్యాలి. అట్లా అయిన తర్వాత టూ టౌన్ ఇక్కడ మా దగ్గర రామవరం టూ టౌన్ మీ ఊర్లో. ఎస్ అయిన తర్వాతకి మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన షేమ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు అయినా సరే బాగా పర్లేదు. అంటే నువ్వు ఆ ఏజ్ కదమ్మా, ఇప్పుడు కాదు ఈ ఏజ్ లో కాదు ఇప్పుడు పర్లేదు, మేజర్ షీస్ మేజర్. ఆ ఏజ్ లో నీకు ఎవరు ప్రపోజ్ చేశారు? అతనే. ఏమన్నాడు? నగ్ను అంటే చాలా ఇష్టం, నగ్ని నవ్వు నచ్చుతుంది అని చెప్పిండు. అయిన తర్వాత మీ మమ్మీ మీ డాడీలా చూసుకుంటా నేను అని అంటాడు. మీ డాడీలా చూసుకుంటా నేను అని అంటాడు. ఓకే డాడీ. అతనికి డాడీ లేదు లేదు ఎందుకు ఆయన మంచి పని అట అయితే అయిన తర్వాతకి ఆయన ప్రపోజ్ చేస్తాడు, మీ డాడీలా చూసుకుంటా అంటాడు. అట్రాక్ట్ అయిపోతా అతనికి, చాలా చాలా అడిక్ట్ అయిపోతా. నువ్వు నువ్వేమన్నప్పుడు మీ డాడీకి మీ మమ్మీ లాగా ఉంటానని అన్నాడా? లేదు, అతనికి డాడీ లేడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతారు మా దగ్గరికి. అప్పుడు అట్రాక్టింగ్ మంచి దగ్గరికి అయ్యి మంచి ఉంటుంది. అట్రాక్షన్ అంటే అప్పుడు ఇంటర్ లో ఉన్నా అనుకుంటా, ఇంటర్ తల్లిదండ్రులు పోషిస్తుంటే వాళ్ళు తినే తిండి వాళ్ళు పైసలు ఇచ్చే పైసలు ఖర్చు పెట్టుకుంటా లాస్ట్ కాయిదాలు చిత్తి కాయిదాలు సినిమా పోస్టర్లు వేసుకునేటోళ్ళను ఆడేట సినిమా పాన్పరాగులు అమ్ముకునేటోళ్ళను వీళ్ళని చూస్తారు. అలానే కాదు సార్, నేను ఆయన మనసుని చూశాను కానీ ఆయన ఏం చేస్తాడు మనసు ఎట్లా చూసినాం అంటే ఆయన చూపించిన ప్రేమ. ఐ మీన్ ఎట్లా అంటే నేను ఎక్కడికైనా బయటికి పోయినా అనుకో చాలా కేరింగ్. జరుగుతాయి సార్ లవ్ అన్న తర్వాత, జరగకుండా ఎలా అంటే అంటే అప్పుడు కాదు, మేము బ్రేకప్ అయిపోతుంది ఇంకా 3 మంత్స్ లో అనగా జరిగినాయి మా ఇద్దరికి. అప్పుడు ఎంతున్నావు నువ్వు ఏజ్? అప్పుడా 18. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రేపు పొద్దున ఫ్యూచర్ వస్తే నీకు ఎవడన్నా వచ్చేటోడు సంబంధం వచ్చేటోడు చెప్తు, రేపు పొద్దున మొగడు వస్తాడు అనుకో ఎగ్జాంపుల్ అని చెప్తాయి కదా అంతా. చెప్తా ఎందుకంటే నన్ను నమ్ముకొని ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు మనం మన లైఫ్ లో ఏం జరిగింది అతనికి షేర్ చేసుకోకపోతే ఇంకెందుకు? రేపటి రోజున వేరేటోడు చెప్పిండు అనుకో, ఇట్లా నీ పిల్ల ఇట్లా తిరిగింది రా ఇట్లా చేసింది రా అంటే వాడికి ఏమనిపిస్తుంది? బయట వచ్చి ఎందుకు చెప్పాలి, అదే నా పిల్లం నాతో చెప్తే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఉండాలి వానికి. ఇప్పుడు సమ్మెన్ ఎవరు నేను లవ్ చేసింది దెబ్బ ఇగో సార్ ఒక మాట, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో మనకు ఫరక్, మనకు అది పాయింట్ ఆఫ్. నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాడు నాతో ఎలా ఉంటున్నాడు అది ఇంపార్టెంట్ నాకు మెయిన్. వెరీ గుడ్, చిన్నదాని మంచి గొప్ప మాట అయితే బయట 100% ఇంట్రెస్ట్ వాళ్ళందరికి వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే అప్పుడు నువ్వు ఎంత ఏజ్ లో ఉన్నావు ఏమేమి జరిగింది? అంటే అడగదు కదమ్మా, క్యూరియాసిటీ ఉంటుంది. నువ్వు ఇప్పుడు కొంతమంది మీద కేసులు పెట్టి కదండి, నేను అప్పుడు అన్ని చేసి నేను మైనర్ అండి అప్పుడు అని. ఈ మైనర్ స్టోరీ నాలో మీరు అయితే ఎప్పుడు అమ్మా చెప్పేస్తా? అట్లా కాలేజ్లలో తిరిగినప్పుడు కొన్ని జరిగినాయి అలా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగులు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పార్క్ లో పోతుండే, ఫిల్మ్కి పోతుండే, మూవీస్ కి పోతుండే, బాల్స్ కి పోతుండే. నేను ఇంటర్ కంప్లీట్ చేసినాం. చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి సార్, నాది ఒక పాత ఐడి ఉంటదిలే ఇన్స్టాలో. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా నేను ఐడి చూసుకుంటా ఆయన ఫొటోస్ ఆ మెమరీస్ ఇద్దరి ఉంటాయి అన్నమాట. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా నేను ఐడి చూసుకుంటా ఆయన ఫొటోస్ ఆ మెమరీస్ ఇద్దరి ఉంటాయి అన్నమాట.
హస్బెండ్ టైప్ పెట్టినాం. అది చూసుకుంటూ ఉంటాం. అయితే ఆ అమ్మాయిని ఇంకొక పెళ్లి చేసుకొని వచ్చింది కదా, నేను ఏమని పిలిచిండు వాడు జరిగిన సిచ్యువేషన్? అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మ కూడా కొంచెం గొప్పదే అనమాట, మెచ్చుకోవాలి ఆ అమ్మాయిని చాలా. ఎలా అంటే, వీని పెళ్లి చేసుకుంది నా ఫ్రెండే, పెళ్లి చేసుకుంది వీటితో ఉండకుండా వేరే అంతా లేచిపోయింది ఆ పిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత. అంటే ఒక బాబు పుట్టిన తర్వాత, సారీ ఒక బాబు పుట్టిన తర్వాత దగ్గర అయితే వాళ్ళు మా వాళ్ళ ఇంటి పక్కన ఎవరో అబ్బాయి కిరాయికి వస్తాడంట, ఆయన జాబ్ అబ్బాయి, వచ్చినప్పుడు అబ్బాయి కనెక్ట్ అయితాడండి. అంతే ఇంకోటి కిరాయికి వచ్చాడు అంతే, వాడు ఈ శుభ్రాశ ఉంటాడు ఉంటాడు, అంటే ఫేక్ మాటలు చెప్పుంటాడు, వీడు పోయి ఉంటాడు, ఈమె పోయి ఉంటుంది. ఒక బాబు పుట్టిన కదా, ఒక బాబు పుట్టిన తర్వాత వెళ్ళిపోయింది ఆ పిల్ల. వెళ్ళిపోతే మళ్ళా ఎత్తికి తీసుకొని వస్తే ఇప్పుడు సకరంగా ఉంటుంది. మళ్ళీ ఎత్తికి అక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇంకో టోర్నమెంట్ ఉంటుంది అంతేనమ్మా. ఇప్పుడు గ్రౌండ్ లో ఆస్ట్రేలియా టీము ఇప్పుడు ఉప్పల్ గ్రౌండ్ లో ఆడింది, తర్వాత బెంగళూరు ఆడుతుంది. ఆడ ఆడొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి సొంత గుడికి వచ్చేసింది. అయితే తప్పు మనిషి, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, తప్పేం లేదు, కామన్ అది. కానీ రిగ్రెట్ అయ్యి ఆ తప్పును మళ్ళీ చేయొద్దు అన్నట్టు, మళ్ళీ చేయకుండా ఉండడానికి మంచిదే. సరే ఆ రోజు నాకు అది చెప్పు ఒక కథ, ఆమె ఏం చేసిందని నాకు అనవసరం, నాకు చిరాకేస్తుంది కానీ చినియవా. ఇప్పుడు ఆ రోజు నేను పిలిచాడు, ఇట్రా బుచ్చి బంగారు నువ్వు ఇట్రా మాట్లాడుకుందాం ఇద్దరం ఇట్రా అని చెప్పి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది కదా, నువ్వే మన గిఫ్ట్ ఇచ్చిన ప్లాన్ చేసిన అట్లా సర్ప్రైజ్ చేద్దామని. ఏం ప్లాన్ చేయలేదు, మరి నీకు లైఫ్ లేదా, నీకు జీవితం లేదా, మరి మంచిగా నువ్వు అంతగా మంచి కార్లు ఉన్నావు, మరి డాడీ గిఫ్ట్ మంచి జబర్దస్త్ అని పెళ్లి చేశాడు అని తీసుకుపోయి రారా చూతే అని చెప్పి పిలవచ్చు. జీవితంలో ఒక్కసారి మనని కాదనుకొని వెళ్ళిపోయిన మనుషుల మధ్యలో మనం ఉండాలనే ప్రయత్నం చేస్తే కాదు సార్. ఇది కోసుకున్నా అంటే నేను ఒక్కటే లవ్ ప్రాబ్లమే ఉండదు, కోసుకున్నా అంటే నేను ఒక్కటే లవ్ ప్రాబ్లమే ఉండదు. నాకు బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట నేను బయట మాట్లాడే మనుషుల వల్ల నేను బయట ఎవరికి చెప్పుకోలేక నాలో నేను బాధ అవుతుంది. బయట ఎవరితో మాట్లాడ, మనకు వాళ్ళతో అవసరం ఉంటే సార్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఉంటది, ఒక మనిషితో అవసరం బరాబర్ మాట్లాడాలి, సిచ్యువేషన్ వస్తుంది, రాకుండా అయితే ఎవరితో ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. అయితే సరేమ్మా, ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లైఫ్ లో సక్సెస్ అయ్యి. ఎట్లా సక్సెస్ అయ్యేద్దాం అనుకుంటున్నావు? ఐ మీన్ ఎట్లా అంటే ఒక పైసా సంపాదిద్దాం. ఎట్లా సంపాదిస్తావు పైసా? జాబ్ చేసి. ఏంటి జాబ్? నువ్వు ఎంత నీ చదువుకు ఎంత ఇంటర్ ఇంటర్ సార్, ఇప్పుడు నేను ఇంటర్ కంప్లీట్ చేసిన నర్సాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కరెక్ట్ లోడ్ అనుకో సార్, ఆడికి వెళ్ళి పల్లీలు అమ్ముకుంటా కరెక్ట్ అమీర్ పెట్టుకో, పల్లీలు అమ్ముకుంటా కరెక్ట్ అమీర్ పెట్టుకో, అట్లా పైసలు వస్తాయి. నువ్వు ఇంటర్మీడియట్ బేస్ లా ఇంటర్మీడియట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ బేస్ లో నువ్వు ఈమె సంపాదిస్తుందట, మస్తు పైసలు సంపాదించాలట. సార్ ఇండస్ట్రీకి వచ్చిన ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం పైసలు వస్తాయి? ఎందుకు మూవీ చాయిసెస్ వస్తాయి, మూవీస్ లలో చేయొచ్చు, ఫేమ్ సంపాదిస్తున్నా, సంపాదించి ఇంత బతుకు బతికితే అట్లాంటి ఆయనకు నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించాలి. కానీ ఆయన ఉన్నది ఈసారి అని చెప్పి ఈ కథలు పడితే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎంత బాధపడతారు మీ డాడీ? అందుకే చూపియా, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 20 ఇయర్స్ ఉన్నావు కదా, గిట్ జరుగు ఇటు చూడు, ముఖం ఇట్లా చూపెట్టాలి నీకు, నీకు కామెంట్ రాస్తారు కదా వీళ్ళు, రాయరు ఫ్రెండ్స్ మీకు. అయితే వేసుకోండి కామెంట్లలో, ఇది మాత్రం పక్క. అయితే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళు సగం సగం గుండ్లు సగం సగం కటింగ్లు ఈ యోగాలు అందరూ ఏడుకెళ్ళి వీళ్ళందరూ ఏడుగుతారు మీకు, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టింగ్ అని ఇక్కడ వాళ్ళ స్టైల్ అది. అంటే ఎట్లా అంటే ఒక అమ్మాయిని ఎక్కడ చేయాలంటే జుట్టు ఇక్కడ చిరిగిపోయిన పాయింట్లు అవి వేసుకొని మేము ఇట్లా
సరే వీళ్ళకు వీళ్ళను చూసి అట్రాక్ట్ అవుతారు అంతేనా? అంతే. స్నానాలు చేస్తారు వాళ్ళు, స్నానం చేసుకుంటారు, కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు. దొడ్డుకి ఇట్లా పోయి అట్లా క్లీన్ కడుపుతారు బ్యాచ్లో ఉంటారు కదా, బ్యాచ్ అట్లా కాదు, చాలా కొంతమంది డీసెంట్ ఉన్నారు. అది పిచ్చి చిల్లర గాళ్ళని ఎక్కడ వరకు పెట్టాలి అక్కడ వరకే పెడతా నేను మ్యాక్స్. ఎందుకు అట్లా నచ్చదు నీకు చిల్లర అంటే? నాకు చిల్లర అంటే ఇప్పుడు మనం ఒక 10 మందిలో పోయినాం అనుకో, అందుకే ఒక 10 మందిలో పోయినాం అనుకో, ఓకే ఆ బ్యాచ్ సైలెంట్ ఉందిరా. మళ్ళీ నా పేరు బద్నాం చేసి ఏం దాయిస్తారా, నన్ను చూస్తే గల్లీ గల్లీ ఉరకాలక. నా పేరు బద్నాం చేసి ఏం దాయిస్తారా ఎర్రి పూక, నన్ను చూస్తే గల్లీ గల్లీ ఉరకాల లంచడక. నీ మీద చూసి గల్లీ గల్లీ ఉరుకుతుందట. తల్లిదండ్రులు కానీ మీకు ఒక ఫ్యామిలీ నుండి ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఈ భాష మాట్లాడుతున్న ఈ రోత అసలు అన్నం కడుపు గన్నం తింటారా గడి తింటారా ఉండ అని తింటారా? నేను తింటారా, ఇంట్లో అలా బిహేవ్ చేయను కదా. బయట ఎప్పుడైతే మన మీదకి ఎవరైనా ఫైర్ అయినా ఎవరైనా మిస్బిహేవ్ చేసిన అప్పుడు మనం మన రియాలిటీ చూపిస్తాం. అట్లా రియాలిటీ అంటే ఇప్పుడు ఇప్పుడు మా రైటర్ ఎవరన్నా వచ్చి మెల్లగా ఇట్లా ఏ పిల్ల మసను వస్తావా అనడం అనుకో, ఎట్లా తిరుగుతూ మీ అమ్మని దెంగా అని చెప్తే ఏ పిల్ల మసను వస్తావా అనడం అనుకో, ఎట్లా తిరుగుతూ మీ అమ్మని దెంగా అని చెప్తే అక్క చెల్లెలు లేరా అట్లా తిడతావా? అయ్యో ఎన్ని ఇంకా బూతులు బయట ఎంత నీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ సేపు లవ్ కాదు లవ్ లవ్ వదిలే లైట్ తీసుకో వాడికి ఆల్రెడీ పిల్లల ముందు మోసం చేసి. నాకు జరిగిన అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక అమ్మాయి బయటికి పోతుందంటే చాలా మంది చాలా గలీజ్ అనుకుంటారు. మేం పోయేది ఒక పని మీద, మేము ఒక వే మీద పోతుంటే మా మమ్మీ వాళ్ళకి బయట వాళ్ళు పడే మాటలు ఎలా అంటే మీ పిల్ల ఎడిపోతుంది, వాన్తో తిరుగుతుంది, వీంతో తిరుగుతుంది, ఇవన్నీ ఎందుకురా మీకు? మీ ఇండ్లలో మీ అక్క చెల్లెలు ఉండరారా మీకు? ఇవన్నీ ఎందుకురా మీకు? మీ ఇండ్లలో మీ అక్క చెల్లెలు ఉండరారా మీకు? ఒక మంది మీద ఏడ్చి అవ్వడమే గాని ఒకరిని అరే ఆ పిల్లకి ఇంకా సపోర్ట్ చేద్దామని లేదు. వీళ్ళకైతే ఎప్పుడు ఒక అమ్మని తిందాం, ఒక అయ్యని తిందామనే ఉంటది. అట్లాంటి తప్ప ఇంకేముండదు. అది ఉంది ఫ్రెండ్స్ సూచన ఎట్లా మాట్లాడుతున్న అమ్మాయి అంతే వాస్తవమే, కాకపోతే ఆమె భాష వేరే ఉంది అంతే తప్ప అంతేనా? ఇప్పుడు సొసైటీకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? సొసైటీకి అయితే ఒకటే చెప్దాం అనుకుంటాను, మెయిన్ ఫస్ట్ పైసా సంపాదండి, తర్వాత ఆటోమేటిక్ గా పేరు వస్తుంది. నిన్న ఎవడెవడొద్దు అనుకున్నారు ప్రతి ఒక్కరు మన కాళ్ళ కింద బర్రాబర్ వస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఎలా రెస్పెక్ట్ పోయింది అదే రెస్పెక్ట్ మళ్ళీ అక్క అయ్యా అన్న అనుకుంటే మళ్ళా మన దగ్గరికి బరాబర్ వస్తారు. మెయిన్ అయితే లైఫ్ లో లవ్ గివ్ లవ్డ అస్సలు పెట్టుకోకండి అమ్మాయిలు. మెయిన్ అయితే లైఫ్ లో లవ్ గివ్ లవ్డ అస్సలు పెట్టుకోకండి అమ్మాయిలు. అబ్బాయిలు కూడా బాగాలే, అబ్బాయిలకు కూడా చెప్పాల్సింది ఒకటే, అమ్మాయిలనైతే ఈ రోజుల్లో నమ్మకండి. ఒకరిని మెయింటైన్ చేసుకుంటా ఇంకొకరితో తిరుగుతారు. అన్నయ్య అన్నయ్య అనుకుంటే అన్నతో వండిన రోజులు కూడా ఉన్నాయి అమ్మాయిలు చాలా మంది. అన్నయ్య అన్నయ్య అనుకుంటే అన్నతో వండిన రోజులు కూడా ఉన్నాయి అమ్మాయిలు చాలా మంది.
అయితే ఒకటే చెప్తున్నా, ఈ రోజున లవ్ అనేది వేస్ట్. ఎక్కడో అక్కడ 100 లో ఒక 20% ట్రూ ఉంటారు, 20% ఫేక్, మిగతా అంతా ఫేకే. 5 నిమిషాల సుఖం కోసం లవ్ అనే చూసిన నేను మంచిగా మజా వచ్చింది నాకు. మీలాంటి వాళ్ళ వీడియోలు ఇంకా పక్కన ఉండే కామెంట్ ఉంటుంది చూడ, కిరాక్ అనిపిస్తే. ఏ క్లాస్ చదువుకున్నాడు, ఏం చదువుకున్నావు? ఇంటర్ సార్. ఇంటర్ ఇంటర్ ఇంటర్మీడియట్ అని ఈ లెవెల్ ఈ చిలుబు ట్యాగ్ చేసి నేను ట్యాగ్ చేసిన. ఇది ఎడ ఎడ స్టూడియో, వేరే స్టూడియో నాకు తెలియదు. ఆయన ఎవరో ట్యాగ్ చేసి యాక్సెప్ట్ చేయాలంటే చేసిన. ఇవన్నీ వీళ్ళందరూ మోడల్స్ ఏనా? మోడల్ 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 బాగున్నా, ఇవన్నీ కామెంట్లు అన్ని ఇవేనా? ఒక వైరల్ అయిన వీడియో ఉండగా ఒకటి ఏదది చూపిస్తా, రెండు ఉన్నాయి సార్ వైరల్ అయ్యి. గిది గిది ఏం గిది? ఐడియర్ ఎక్స్, నా ఏ పోరిన అయితే నా ముందు వేసుకొని హుషార్లు చేస్తున్నావు, ఆ పోరికి ఇన్స్టా ఇచ్చిందే మనం బల్తా. ఏమన్నా ఇలా బల్తా అంటే కొజ్జా అని నిజమే సార్? కొజ్జానికి ఇంకో నెంబర్ ఇచ్చాడేనమ్మా? ఇవన్నీ ఫైర్ హాట్ ఇవన్నీ ఏంది కామెంట్ సార్? చప్రి అంటే, చప్రి అంటే నాకు తెలియదు. అదే చిల్లర ముండ పెట్టింది, అది ఆ ఫేక్ ఐడి. ప్రతి గుదల్ అమ్ముంటే ఒరిజినల్ ఐడి పెట్టమని నేను మెసేజ్ చేస్తా. ప్రతి గుదల్ అమ్ముంటే ఒరిజినల్ ఐడి పెట్టమని నేను మెసేజ్ చేస్తా. నువ్వు తోపు అక్కనా? తోప నువ్వు తోపు అక్క? నువ్వు తోపు? ఎస్ నువ్వు తోపు అక్కవా? తోపు. ఇంకొకటి ఉంటది ఆగండి, ఇప్పుడు నేను కొట్టిన డైలాగ్ ఉంది కదా, డైలాగ్ ఒకసారి. ఈడొకడు ఈ మ్యూజిక్. నా పేరు నా పేరు బదనం చేసి ఏం చేస్తారా ఎవ్రీ పూక, నన్ను చూస్తే గల్లీ గల్లీ ఉరకాల లంచుడక. ఏమొచ్చింది ఇలా? ఏంది సార్? వీళ్ళందరూ ఫైర్ లడ్డు, వీళ్ళందరూ నిన్ను ఎంకరేజ్ చేసి ఇట్లా మంట పెడుతున్నారు అంతా వీడేనా? చదువుకో ముందు నువ్వు నీ చిల్లర వేశారని రాసిండు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ నువ్వు చదువుకో, తర్వాత నేను చదువుకో. వానికి 200 మంది లైక్ చేశారు, అంటే 205 మంది లైక్ చేసినట్టు ఆడు చెప్పింది కరెక్టే. నీ దాంట్లో నీకు వచ్చిందే 50 కామెంట్లు కూడా లేవు. 22 కామెంట్లలో వానికి ఇంతమంది లైక్ చేశారంటే వాడు చెప్పింది కరెక్ట్గా. ఇప్పుడు నేను చదువుకోవాలా చదువుకోద్దా అని అయినాకెందుకు? నేను చదువుకుంటా చదువుకోపోను, అది పాయింట్ ఆఫ్. నాకు నచ్చింది నేను కొట్టిన, ఇంట్రెస్ట్ ఉంటే చూడమని చెప్తే బ్లాక్ చేసి దెంగమను, అంతే మించి నేనేం చెప్పను వానికి. ఇంట్రెస్ట్ ఉంటే చూడమని చెప్తే బ్లాక్ చేసి దెంగమను, అంతే మించి నేనేం చెప్పను వానికి. అంతేనా నీ లవ్ మీద? నీ ఒపీనియన్ ఏందమ్మా? ఈ 5 నిమిషాలు దెంగినామో వదిలిపెట్టినామా ఈ రోజుల్లో అయితే? 5 నిమిషాలు దెంగినామో వదిలిపెట్టినామా ఈ రోజుల్లో అయితే? అది ఒక పేరు లవ్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే. ఫ్యూచర్ లో నిజంగా నిజంగా చెప్తున్నా, ఏ మొగాడైనా సరే ఇంటర్వ్యూ చేసిన తర్వాత నన్ను తిట్టుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారో అది పాయింట్ ఆఫ్. మీరు లవ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నా, లవ్ చేసే ఒపీనియన్ ఉన్నా, మీకు ఒక అమ్మాయి నచ్చింది అని అంటే మీకు అంత గుద్దల్లా ఉంటే ఇంట్లోకి తీసుకుపోయి మాట్లాడించి ఆ అమ్మాయితో ఉండంటే మీరు నిజమైన మొగాళ్ళని నేను ఒప్పుకుంటా. మీరు ఆడవాళ్ళైనా సరే ఒక అబ్బాయిని లవ్ చేసినా ఆ అబ్బాయిని వాళ్ళు మీ ఇంటికి తీసుకుపోయి గుద్దల్లా ఉంటే లవ్ చేయండి, లేకపోతే లవ్ చేయకండి. ఈ భాషలు ఏందమ్మా? నవీన్ బాయ్ అంటున్నా, సిరిసిల్ల కింగ్ అంటున్నా, బొంగ రాస్తారు ఏమో అట్లా మాట్లాడతారు ఎందుకు? నేను మోడల్ అంటున్నా, మా అమ్మ అది అంటున్నా, ఇది అంటున్నా, ఎందుకు అంటారు? ఏమో సార్, మోడల్స్ కి వచ్చా మాటలు మనకి రావు కదా. నువ్వు మోడల్ కదా? నేను మోడల్ ఎందుకు అయితే సార్? సో ఫైనల్ గా అయితే ఇట్లా ఇట్లా ఉంటది అన్నాడు. బొరాన్ గర్ల్, బొరాన్ అంటే ఏందమ్మా? బొరాన్ అంటే మస్తుంది రా అమ్మాయి. అదేం పదం? ఏ దేశం అంటే? ఎవరు ఎక్కడ నుంచి? హైదరాబాద్ భాష సార్ అది. బొరాన్ అంటే? బొరాన్ అంటే మీ భాష, మీ ఊరు భాష. బోరాన్ అంటే హైదరాబాద్ బస్సులు ఇవ్వుడే మరి. హైదరాబాద్ లో నేను ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడిప్పుడు చెప్తాను సార్, ఇప్పుడిప్పుడు ముత్యాలు ఇట్లా బయటపడతాను అనమాట మీ ఊర్లో. ఇంకేమేమంటారు అట్లా? బొరాన్ 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 కాలిని అమ్మందంగే సాగి, అది కాలిని అమ్మందంగే సార్, చాకే సాగికే సార్ మాట్లాడతారు. చాకేస అంటే? చాకేస అంటే ఏమో సార్, మరి చాకే సాగికే సా కొట్లాడదాం గిట్లాడదాం అంటారు మరి మీ ఊర్లో. మళ్ళీ ఎందుకు ఎందుకు 5 నిమిషాల సుఖం కోసమే లవ్ చేస్తారని అన్నావు ఈ మాటకి పడదా? ఎందుకు అని అంటే ఇప్పుడు
ఒక అమ్మాయిని పోయి నువ్వు నాకు నచ్చినావు నాతో రూమ్ కు వస్తావా అంటే అమ్మాయి వస్తుందా కదా. నేను నేను లవ్ చేస్తున్నా నేను పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయి ఒక 2-3 డేస్ మాట్లాడుకుంటాం మనం ఇద్దరం మాట్లాడుకుంటాం సార్ 2-3 డేస్ నువ్వు నన్ను లవ్ చేస్తాను అని చెప్తావు మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాతకి నీకు ఫీలింగ్స్ వస్తాయి నాకు ఫీలింగ్స్ వస్తాయి అబ్బా వీడు మంచిగా మాట్లాడు నీకు ఫీలింగ్స్ వస్తాయి నాకు ఫీలింగ్స్ వస్తాయి అబ్బా వీడు మంచిగా మాట్లాడు అంటావా. ఈ ఓయో లోపల తిరిగి ఓయో అంటే ఓయో రూమ్ వస్తావా ఓయో అంటే ఇది ఎన్నమా ఓయో బేస్డ్ ఏంది ఓయో అంటే నలుగురిలో చేసుకునేది కాక పర్సనల్ గా సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా. నాలుగు గోడల మధ్య చేసుకునేది ఓయో అంటారు. దాన్ని ఓయో అంటారు. నేను అడుగుతున్నా చాలా మంది ఓయోకి వస్తావా ఏ ఓయో అంటారు మీ కామెంట్ లో కూడా రాస్తారు ఓయో అని చాలా మంది చూస్తారు కదా ఈ డైలాగ్ ఎక్కడికి వెళ్తారు అంటే ఇట్లాంటి డైలాగ్ అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే కొంతమంది ఒక కంటెంట్ తీసుకొని ఒకరు లేసారు. ఇప్పుడు నేను బూత్ ఇప్పుడు ఈ జనరేషన్ లో బూతుల కంటెంట్ బాగా లేసేసారు నాకు తెలిసిన బూతులు రొమాన్స్ గిమాన్స్ ఇవి వీడియోస్ ఉన్నాయి అనుకో 100% వ్యూస్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు సినిమా ఫీల్డ్ లోకి వచ్చినావు కదమ్మా సినిమా ఫీల్డ్ లో కూడా రొమాన్స్ ఉంటది మొద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది హగ్గులు చేసుకోవాల్సి వస్తుంది బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది కాలేయాల్సి వస్తుంది చేయి ఎత్తేయాల్సి వస్తుంది ఏది పడితే చేయాల్సి వస్తుంది సీన్ కోసం డైరెక్టర్ కథను బట్టి అవన్నీ చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద హీరోయిన్ల చేసిండ్రు ఆఫ్టర్ వాళ్ళ ముందు మనం వెళ్తా సార్ పెద్ద పెద్ద హీరోయిన్ల చేసిండ్రు ఆఫ్టర్ వాళ్ళ ముందు మనం వెళ్తా సార్ ఒక మాట చెప్పండి సమంత చేయలేదా కాజల్ చేయలేదా వాళ్ళు ఈ ఏజ్ నుంచే కదా హిట్ అయికుంటా పోయింది మనం చేయడానికి తప్పే ముందు ఫస్ట్ మనం రావాలి రావాలి కదా వస్తే అప్పుడు ఆలోచించి చేస్తాం. అప్పుడు మీ తల్లిదండ్రులు కానీ బాయ్ ఫ్రెండ్ కానీ అంటే ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏం పెట్టుకున్నారు లైఫ్ లా ఉన్నా సరే వాడు ఎక్కడ ఉన్నా సరే షీఈస్ డైమండ్ ఏదో ఒకటి ఆయన నా డైమండ్ బంగారమైన నువ్వు నేను నేను బంగారమే ఇత్తడి రాగాను సరే నీ డైమండ్ నీ డైమండ్ లేకుంటే కానీ అంటే ఇది నిజమో కాదో చెప్పు ఒకని పోరిని ఒకనికి ఇచ్చేసిన పోరా పై దానం చేసిన లేకుంటే అమ్మాయిలు కూడా అంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో నా పోరే నా పోరని ఇచ్చేసిన పో నేను వాడుకొని వదిలేసిన నేను వాడిని నువ్వేముంది ఇప్పుడు కొంతమంది డైలాగులు కొడతారు కదా ఐ మీన్ కొంతమంది కొడతారు ఎట్లా అంటే అరే నేను చెప్పేది బండి గురించి కాదురా అర్థం చేసుకోండి లాజిక్ తో అని కొంతమంది పోరగాళ్ళు కొడతారు నాకు నవ్వు వస్తుంది అట్లాంటి వీడియోస్ నాకు నవ్వు వస్తుంది సీరియస్ గా అట్లాంటి వీడియోస్ చూసినప్పుడు నవ్వుకుంటా నేను కామెంట్స్ ఒరిజినల్ గా లవ్ ఉందా లేదా ఈరోజు ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లో లవ్ అనేది అస్సలు లేదు నాకు తెలిసినంత అరిగితే లేదు సార్ మ్యాక్స్ ఒకే రూమ్ లో 4-5 అబ్బాయిలు 4-5 అమ్మాయిలు రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఏమో గేమ్లు ఆడుకుంటా మందు కాకుండా వీడియోలు చేసుకుంటూ పెడుతున్నారు వాళ్ళ మీద ఏందమ్మా వాళ్ళందరూ వాళ్ళందరూ అంటే ఏంటి అని అంటే జస్ట్ వాళ్ళు ఫేమ్ కోసం తీసుకున్నారు వాళ్ళు లవర్సా కాదా అనేది మనం చెప్పలేం ఎందుకంటే వాళ్ళు కంటెంట్ గురించి చేయొచ్చు లేకపోతే వాళ్ళ ఓన్ పర్సన్స్ మీద చేయొచ్చు వాళ్ళకి సిగ్గుసరాలని అంటే ఇక వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది మంచి కంటెంట్ తీస్తారు కొంతమంది గలీజ్ కంటెంట్ తీస్తారు. మొన్న నేను ఒక వీడియో చూసా త్రుతా డే అమ్మో వాళ్ళకి దండాలు పెట్టాలి ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే చాలా 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 గలీజ్ మీద ఇట్లాంటి బర్త్డేకి ఇచ్చిన ఉండాలి ఏం చేయాలంటే ఇట్లా అంటే ఒక 4-5 అబ్బాయిని వాళ్ళ దగ్గర వదిలిడం కదా ఇచ్చిన ఉండాలి ఏం చేయాలంటే ఇట్లా అంటే ఒక 4-5 అబ్బాయిని వాళ్ళ దగ్గర వదిలిడం కదా వదిలింటే అప్పుడు వాడికి తీయడానికి బయటకు వస్తారు కదా అప్పుడు తెలుసు సార్ అమ్మాయి అంటే ఏంటా అని నాకు తెలిసినంత వరకు అయితే చచ్చిపోతారు ఎందుకు సార్ మరి ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడా ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల మంచిగా ఉన్న అమ్మాయి పేరు కూడా పోతుంది మీరు ఆలోచించండి మంచిగా ఉన్న అమ్మాయికి ఎప్పటికీ మంచి పేరు ఉంటుంది అబ్బా సార్ ఇగో ఈ జనరేషన్ లో అబ్బాయిలు అస్సలు అన్నారు సార్ ఒక్కసారి కాదు బయట 2003 లో పుట్టిన 3 లో పుట్టినా
ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వస్తుంది మీ ఇంటి దగ్గర, ఆ అమ్మాయి మంచిది, మేము ఆ అమ్మాయి ఏంటి లంచ్ చేసాలి చెప్తాను మీకు తెలుసారా? తెలియదు కదా. మీరు మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు సార్, అపార్ట్మెంట్ లో ఉంటారు. సరే, నేను ఉంటారు. మీ రూమ్ పక్కన ఒక అమ్మాయి ఉంటది, ఫ్యామిలీ వస్తుంది. చెప్పు చెప్పు చెప్పు. ఉంటది ఆ అమ్మాయి కాలేజ్ కని చెప్పి పోతుంది. బస్ స్టాండ్ కి పోయి బస్ ఎక్కుతుంది. కాలేజ్ లో ఎవరు తిప్పుతాడో తెలియదు, బయట ఎవరు తిప్పుతాడో తెలియదు, థియేటర్ కి ఎవరు తీసుకెళ్తాడో తెలియదు, ఓయోకి ఎవరు తీసుకెళ్తాడో తెలియదు. మీరు చూస్తాను రావాలి. మరి మీరు మంచోళ్ళు, మంచి అమ్మాయికి మంచి పేరు ఉంటది అని అడిగి మంచిగా మాట్లాడుతుంది, అందుకే మంచిదంట. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎదిగితే నాకు ఈ రోజుల్లో ఏ అమ్మాయి మంచిది? అసలు ఈ రోజు పల్లెటూరులో కూడా మంచి అమ్మాయి లేదు సార్, చెడిపోయిండ్రు. ఎప్పుడైతే ఇన్స్టా వచ్చిందో ఇన్స్టా ని క్రోమ్ చేసేసిండు నాకు తెలిసిన. క్రోమ్ అంటే మంచి క్వశ్చన్ ఇస్తా కరెక్ట్. క్రోమ్ అంటే ఏందమ్మా క్రోమ్? క్రోమ్ ఎందుకు పెట్టే సార్? కాదా, ఏమొస్తుంది క్రోమ్? లేదు, ఏం రాదు. అంటే అందుకు కామెంట్ అరే ఇది క్రోమా ఇన్స్టాగ్రామ్ అని పెడుతుంటారు. అవును, ఏంటి గూగుల్ క్రోమ్ అని నేను అనేది. గూగుల్ క్రోమ్ అంటే క్రోమ్ లో చూసేటి అన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేయాల్సిన అన్ని క్రోమ్ లో ఏం చూస్తారనేది నా ఉద్దేశం. క్రోమ్ లో ఏం చూస్తారు సార్? ఎవో పర్సనల్ చూస్తారు, అవన్నీ బయట పడతాయా సార్? చూపెట్టు సార్, చిన్న దాంట్లో ఏముండవు ఉండదా? అంటే క్రోమ్ లో ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు. కాదమ్మా నేను అడుగుతున్నా, క్రోమ్ లో ఏముంటుంది అసలు? ఏం చూస్తారు క్రోమ్? అంటే కొంతమంది ఎట్లా యూజ్ చేస్తారు అంటే కొన్ని పర్పస్ మీద యూజ్ చేస్తారు, కొంతమంది కొన్ని తెలుసుకుందామని యూజ్ చేస్తారు, కొంతమంది కొన్ని కావాలని యూజ్ చేస్తారు, కొంతమంది కొన్ని చేస్తారు. అట్లుంటది. ఏమో ఈ క్రోమ్ సంగతి వల్ల నా కామెంట్ లో ఉంటే లింక్ పెట్టు పోయి నేను కూడా చూస్తా. అంటే క్రోమ్ లో నేనైతే ఫోన్ లో ఉంటది సార్, క్రోమ్ ఓపెన్ చేసుకొని. క్రోమ్ ఉంటుంది, నేనైతే నా ఛానల్ ఓపెన్ చేస్తా, ఒక ఫన్ వీడియోస్ వస్తాయి. మస్తు ఏమంటే చేస్తాం మళ్ళా నిన్న మేము మంచి మంచి లొకేషన్స్ ఎత్తుకుతా. అంటే ట్రిప్ ట్రిప్స్ కి లైఫ్ లా ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. అవును, లొంగి ఉండాల్సిన అవసరం లేదు. లేదు, నువ్వు ఇట్లా చిల్లర చిల్లర చేష్టలు చేసి చిల్లర చిల్లర మాట్లాడాయి ఇవన్నీ చేసి నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నీ అమ్మ గీదా రాబోయి చెప్పరు, నీ ముఖం ఎవరు చెప్పరు? అవును, ఎవరు చెప్పరు. కానీ పక్కపక్కన ఏమంటారు? ఏ ఇది అరా, ఇది నాకెందుకు తెలియదు, ఇదా అలా అంత తిరుగుతారు ఇంత తిరుగుతారు బరాబర్ చెప్తారు. వాళ్ళు అనుకున్నప్పుడు చూడరు, లేకుంటే ఇట్లాంటి ఇష్టం చూడరు, జస్ట్ నీ మాటలను బట్టి నీ క్యారెక్టర్ అనలైజ్ చేసి ఇట్లాంటి మాట్లాడతారు. రేపు పొద్దున ఒకడే కాకపోతే కూడా ఒకడు ఇట్లా వాడుకుంటా వదిలేసుకుంటా, వాడుకుంటా వదిలేసుకుంటా, హస్బెండ్ వస్తాడు వాడు నీ గురించి తెలుసుకుని వదిలేస్తాడు, చెప్పేటప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు, కొన్ని రోజుల తర్వాత నీ గురించి నువ్వు ఇట్లా ఇప్పుడు నువ్వు లంజమ్మడా నువ్వు ఇట్లాంటి దాని అని చెప్పి నిన్ను వదిలేసి పోయిట్లు ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నలుగురు ఐదు పెళ్లిలో అయితే నలుగురు ఐదు మొగళ్ళు వస్తారు, నలుగురు ఐదు బాయ్ ఫ్రెండ్ అవుతారు మీకు. ఎందుకు ఇవన్నీ మానేసి సిన్సియర్ గా మన తల్లిదండ్రులు ఏంది, మనం ఏంది, మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, మన ఏజ్ లో ఎంతమంది ఏంది సక్సెస్ అయ్యారు అని చెప్పి ఆలోచించి పోవచ్చు కదా. మరి ఎందుకు అట్లాంటివి చేస్తారు మీరు? అట్లాంటి ఎందుకు చేశారంటే సార్, ఇప్పుడు ఒకరిని చూసి ఇప్పుడు ఒక జనరేషన్ లా ఇప్పుడు మీరు కెమెరామెన్ అయినరు, మీ పక్క పొంటోడు ఉంటాడు, అరే వాడు కెమెరామెన్ అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు రాబాయ్ అని వాడు నేర్చుకుంటాడు. అట్లా ఒకరిని చూసి ఒకరు చెడిపోతారు ఈ జనరేషన్ లో. అంతే, నువ్వు అక్కడ నుంచి బయటకు వచ్చేసినావు. వచ్చేసినా ఇప్పుడైతే హ్యాపీ ఉన్నా, లవ్ లవ్ పెట్టుకోండి నా లైఫ్ లా. ఏం పేరు? నీ పేరు అమ్ము మోడల్ అంతేనా? నీ పేరు అమ్ము? అమ్మేనా? మోడల్ ఉండే వద్దు సార్, మోడల్ గీతలు మనకి నైజ్ అంట. సరే రైట్, ఇది అమ్ము మోడల్ తోటి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అని అనుకుంటున్నా. ఎవరైనా కామెంట్ లో వేసుకోవాలనుకున్నా వేసుకోరి, వేసుకోండి గట్టిగా. ఏం ఫరక్ పడదు అంటున్నా నేను, కాదు ఫరక్ పడదు అంటున్నా. ఎందుకంటే మీరు కామెంట్ చేసినంత మాత్రం నా క్యారెక్టర్ ఏం బ్యాడ్ కాదు. సరే మరి ఉంటా. ఓకే బాయ్. రైట్.